పాస్పోర్ట్ కేసులో మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావును విచారించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2007లో ఆదిలాబాద్ జిల్లా బోధ్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బాపురావు గుజరాతీ మహిళను తన భార్య అంటూ పాస్పోర్ట్ పొందినట్టు అభియోగం ఉంది. అందుకే అప్పుడు ఐపీసీ సెక్షన్ 419, 420, 468, 471తో పాటు పాస్పోర్ట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో మరో నిందితుడు రషీద్ ఇప్పటికే లొంగిపోయాడు. అప్పటి నుంచే విచారణ ఆగిపోగా తాజాగా బాపురావును విచారించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాస్పోర్ట్ కేసులో మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావును విచారించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2007లో ఆదిలాబాద్ జిల్లా బోధ్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బాపురావు గుజరాతీ మహిళను తన భార్య అంటూ పాస్పోర్ట్ పొందినట్టు అభియోగం ఉంది. అందుకే అప్పుడు ఐపీసీ సెక్షన్ 419, 420, 468, 471తో పాటు పాస్పోర్ట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో మరో నిందితుడు రషీద్ ఇప్పటికే లొంగిపోయాడు. అప్పటి నుంచే విచారణ ఆగిపోగా తాజాగా బాపురావును విచారించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.